ఆరోగ్య సమస్యపై సమంతాది డ్రామా అంటూ ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ సమంత నటించిన యశోదా మూవీ ఈరోజు రిలీజ్ అయింది అయితే సమంతకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో పాల్గొంది రీసెంట్గా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందులో చాలా ఎమోషనల్గా తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడంతో ఇదంతా బాగా వైరల్ అయింది అయితే ఇదంతా ప్రమోషన్ స్ట్రాటజీ అంటూ డైరెక్టర్ గీతాకృష్ణ అభిప్రాయ అభిప్రాయపడ్డారు ఆమెకు నిజంగా వ్యాధి తీవ్రంగా ఉండి బాధపడుతుంటే సినిమా ప్రమోషన్స్లో పాల్గొనేదే కాదు కేవలం తన మీద సింపతి క్రియేట్ చేసుకోవాలనుకుంది తనకి నిజంగా ఆ వ్యాధి ఉన్నా అది అంత సీరియస్ కాదు దానికోసం ట్రీట్మెంట్ చేయించుకుంటోంది ఆమెను చూసుకోవడానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలాంటప్పుడు తన కన్నీరు పెట్టుకుని వీడియో చేయాల్సిన అవసరం లేదు కదా అయితే తాజాగా సమంత విడాకులు తీసుకోవడం ఐటెం సాంగ్స్ చేసి గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ తన ఇమేజ్ సోషల్ మీడియాలో నెగిటివ్గా ఉండడం వల్ల తన ఆ నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోవడానికి సినిమాను హిట్ చేసుకోవడం కోసం తన వ్యాధి గురించి పబ్లిక్కి చెప్పి పబ్లిక్ సింపతిని క్రియేట్ చేసుకుంది అంటూ గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు